ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమైపోతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి చుట్టేస్తుంటే టీడీపీ సభలు సమావేశాలతో హోరెత్తేస్తున్నాయి. ఇక టీడీపీ మహానాడు వేదికగా మానిఫెస్టోను ప్రకటించి మరింత హీట్ రాజేసింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అన్నట్లుగా సంకేతాలు ఇస్తూ క్యాడర్ను అలర్ట్ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబు మానిఫెస్టోపై అధికార ప్రతినిధులు పలు రకాల విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం మహానాడు రెండు రోజులు అట్టహాసంగా జరిగింది. మహానాడు రెండవ రోజు సభలో పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించారు. వైసీపీకి దీటుగా సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. మహానాడులో పొత్తులపై స్పష్టత ఇస్తారని భావించినా ఆ అంశం ప్రస్తావించలేదు. కానీ జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తుంది. మహిళలు, యువత, రైతులు, బీసీ వర్గాలే లక్ష్యంగా ఫస్ట్ ఫేజ్ మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళలు, యువత, రైతులకు మేలు చేసేలా ప్రకటించిన పథకాలకు శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 8 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకందరికి ఒకటి హామీ ఇస్తున్నాను, నా జీవితంలో ఎప్పుడూ చేయని విధంగా కష్టపడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత ఈ 5 సంవత్సరాల్లో ఇంతవరకు మీరు చూడనటువంటి సమర్థమైన పాలన నేను మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 2024లో తాము అధికారంలోకి వస్తే చేసే ప్రధాన 6 హామీలను చంద్రబాబు తెలిపారు. బీసీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, యువతను ఆకర్షించేలా ఈ 6 హామీలు నిలిచాయి. ప్రతి కుటుంబంలో ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలకు స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలానే తల్లికి వందనం అనే పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరి పేరు మీద ఒక్కొక్కరికి 1 ఏడాదికి 15,000 అందిస్తామని తెలిపారు. ఇక దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 1 ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి తెస్తామని అన్నారు. ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రతి నిరుద్యోగికి యువగళం కింద నెలకు 3,000 రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు 1 ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డనిది నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి, దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఆశీర్వదించండి, మళ్ళీ గిట్టుబాటు ధర అవన్నీ వర్కౌట్ చేస్తాను. అయితే ఈరోజు నేను ఆలోచించింది, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం వెన్నుపోట్లు, మోసాలయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కన్నబాబు సెటైర్లు వేశారు. నీకు ఎప్పుడైనా ఒక మేనిఫెస్టోను అమలు చేసిన చరిత్ర ఉంటే నేను నమ్ముతారు. నువ్వెప్పుడు ఒక మేనిఫెస్టో అమలు చేయలే, నువ్వు చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు నిలబెట్టుకోలేదు. వెంటిలేటర్ మీద ఉంది తెలుగుదేశం పార్టీ. పార్టీ లేదు బొక్కలేదని చెప్పాడు కదా అచ్చెన్నాయుడు. ఎందుకంటే నీకు సొంతంగా ఒక 4 నేను ఇది చేస్తాను అధికారంలోకి వస్తే అని చెప్పడానికి ఒక 4 మంచి పథకాలను ప్రకటించలేకపోయావు. నువ్వు పక్కన ఉన్న కర్ణాటక గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పథకాలని వాటిని వీటిని తీసుకొచ్చి కాపీ కొడతావు. మరి ఇంకా దాన్ని ఏమంటారు, పార్టీ లేదు బొక్క లేదు అంటారు కదా. ఇక చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేడని మంత్రి జోగి రమేష్ అన్నారు. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసి గాలి కుదలేశాడని ఆరోపించారు. 650 వాగ్దానాల్లో 10 హామీలైనా నెరవేర్చలేదని మండిపడ్డారు. 5 సంవత్సరాల పాటు పరిపాలన వెలగబెట్టిన ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఈ విధంగా చెత్త బుట్టలో పడేశాడు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే అట్రప్లాప్ అయిపోయాడో ఈ ఆల్ కాపీ బాబు, ఈ నకిలీ బాబు
2024 ఎన్నికల్లో అడ్రస్ కలంట నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తాడు నిరుద్యోగ భృతి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఎంపీగా అప్పుడు దీపం పథకం మరి అప్పుడు ఇస్తే దీపం నిన్ను నీ దీపం ఎందుకు ఆపేశారు చంద్రబాబు మొదటి విడత మానిఫెస్టో ఒక మ్యాజిక్ అని మంత్రి విడదల రజని విమర్శించారు కర్ణాటక కాంగ్రెస్ మానిఫెస్టోను కాపీ కొట్టారని అన్నారు చంద్రబాబుకి సొంత ఆలోచన సిద్ధాంతం అంటూ ఏమీ ఉండవని మంత్రి విడదల రజని మండిపడ్డారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా చేశారు మరి ఇంత రాజకీయ అనుభవం ఉండి కూడా ఈ రోజు కాపీ కొట్టే పరిస్థితి ఈ మొదటి విడత మానిఫెస్టో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు చరా అది కూడా ఇవ్వలేదు మీరు ఏమీ చేయలేదు మీరు దాదాపు 600కు పైగా హామీలు ఇచ్చినటువంటి మీ 2014 మానిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమీ కూడా ప్రజల్లో అమలు చేయలేదు భవిష్యత్తుకు భరోసా అంటూ ప్రజలకు పూర్తి నమ్మకాన్ని కలిగించేలా చంద్రబాబు ప్రసంగం చేశారు టీడీపీ మానిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటుందని చంద్రబాబు అంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం మానిఫెస్టో మీద తీవ్రంగా విమర్శిస్తున్నారు చూద్దాం ఓటీసీ సీటు బాబుకి ఇస్తారో లేక జగన్కి మళ్ళీ పట్టం కడతారో మనం వేచి చూడాల్సిందే